హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఫైవ్ వ్లాగ్స్. మనాలి డే వన్ చూసారు కదా, ఇప్పుడు మనాలి డే టూ అన్నమాట. సో మనాలి డే వన్ కూడా ఫ్యూ క్లిప్పింగ్స్ బిఫోర్ ది యాడ్ చేస్తున్నాను. అండ్ యా, ఇట్స్ మనాలి డే టూ. అసలు మేము మనాలికి వచ్చిందే నేనైతే పారాగ్లైడింగ్ అండ్ స్నో కోసం. సో అది కూడా అక్టోబర్ 29th మాకు బాగా సెట్ అయింది. సో హెవీ గో చూసేద్దాం రండి. ఫ్రమ్ ద డే బిగినింగ్ నుంచి కూడా మీకు డీటెయిల్గా పెడతాను. సో హోటల్ నుంచి 8:45 అలా స్టార్ట్ అయ్యామన్నమాట, ఎందుకంటే ఈరోజు స్నో దగ్గరికి వెళ్ళాలి అంటే కోక్సక్ అన్నమాట. తర్వాత జిప్ రోప్ అన్నీ కూడా స్పోర్ట్స్ ఉన్నాయి. సో జర్నీకి మనకి వెళ్ళినప్పుడు గంట, వచ్చినప్పుడు గంటే సగం టైం అయిపోతుంది. సో అందుకే 8:40 ప్లాన్ చేసుకున్నాం. ఈరోజు ఆ రెండే ఉన్నాయి. మీరు చూస్తే కనుక ఇక్కడ ఈ డ్రెస్ ఒకటి రెంట్, మిగతావన్నీ పర్చేస్ చేసుకోవాల్సి వచ్చింది. లైక్ క్యాప్, యూనో, గాగుల్స్ అండ్ సాక్స్, ఈ మూడు కూడా పర్చేస్ చేసుకోవాల్సి వచ్చింది. మనం మన దగ్గర మనం పట్టుకెళ్ళడం బెటర్. సో కాస్ట్ అయితే అక్కడే మేము స్పోర్ట్స్ కూడా బుక్ చేసుకున్నాం అన్నమాట. లైక్ యూనో స్నోలో ఉన్న స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడే టోటల్ మొత్తం 6,000కి ఓకే చేసాం. స్కైయింగ్, తర్వాత యూనో మామూలుగా ఫోటోషూట్ అని మనతో పాటు ఒక గైడ్ కూడా వచ్చారన్నమాట. సో స్నో దగ్గరికి మేక్ మై ట్రిప్లో నేను డ్రైవర్ని బుక్ చేసుకున్నా, ఓన్లీ డ్రైవింగ్ వరకే అనమాట, మనకి ప్లేస్ గైడ్ వరకు అంత రారు. సో ఇక్కడ స్నోకి అయితే మనకు ఒక గైడ్ ఉండాలి అండ్ అతనే ఫోటోషూట్ అంతా కూడా. సో ఇది నేను స్టోరీ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. అండ్ అసలు ఆ స్నో చూసినప్పుడు ఎక్సైట్మెంట్ చూడాలి, ఎందుకంటే అసలు యూనో దిస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అందుకనమాట. సో కిందే మనం స్టార్టింగ్లోనే మేము ఇద్దరు డ్రెస్ తీసుకోవడం జరిగింది. సో మధ్య మధ్యలో ఆగి తీసుకుంటున్నాం అన్నమాట సెల్ఫీస్ అవి. సో మొత్తం స్పోర్ట్స్ అన్నీ కలిపి 6,000 అలా అయింది, ఇంక్లూడింగ్ యూనో పిక్చర్స్ అండ్ వీడియోస్ లేటర్ మళ్ళీ పే చేసాము. అది ఒక 500కి అలా ఓకే చేసుకున్నాను అన్నమాట. సో మొత్తం 282 పిక్చర్స్ తీసుకున్నాం. ఈ కొన్ని పిక్చర్స్ మా కెమెరాలోని, కొన్ని నా ఫోన్లోని అలాగా తీసుకున్నాను అన్నమాట. సో యా, ఇది అటల్ టనల్. మొత్తం 9-10 మినిట్స్ పట్టింది, చాలా దూరం కూడా ఉంది. అండ్ మన స్నో దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కూడా జర్నీ చాలా రిస్క్ అండి. అసలు హిల్ ఏరియాస్లోని పక్క నుంచి వెళ్ళడం అంటే చాలా భయంగా అనిపించింది, బట్ ఆన్ ద సేమ్ టైం అసలు వ్యూ కూడా చాలా బాగుంది. సో నన్ను అడిగితే అక్టోబర్ ఇస్ ద బెస్ట్ టైం. మిగతా అన్ని టైంలో కూడా మనాలి ఎప్పుడు మనకి యూనో డిసప్పాయింట్ చేయదు. అన్ని డే అన్ని సీజన్స్లో కూడా బాగుంటాయి, బట్ యూనో డిసెంబర్లో వెళ్తే ఇంకా ఎక్కువ స్నో. ప్రతి సోలాంగ్ వ్యాలీలో కూడా మీకు స్నో ఉంటుంది. సో అక్టోబర్లో వెళ్ళడం బట్టి ఓన్లీ ఈ ప్లేస్లోనే, కోక్సక్ ఏరియాలోనే మేము వెళ్ళామన్నమాట, స్నో ఎక్స్పీరియన్స్ చేసాం. రోహ్తాంగ్ పాస్ అనేది మార్చ్ అండ్ సెప్టెంబర్లో ఓపెన్ చేస్తారు, ప్రజెంట్ అయితే అది ఓపెన్ చేయరు. రోహ్తాంగ్ పాస్ ఇట్స్ లైక్ ఇండియా టు చైనా కనెక్షన్ అన్నమాట అది. సో దానికన్నా ముందు మేము ఉన్నామన్నమాట. సో యా, స్టార్ట్ అయిపోయాము. కొంచెం క్లోజ్ వ్యూ వేసుకుందాం. సో చాలా బాగుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఆక్సిజన్ నడుస్తున్న కొద్ది ఒక ఆక్సిజన్ లేకపోవడం వల్ల కొంచెం యూనో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బట్ ఫైనలీ ఏదైనా స్పోర్ట్స్లో కానీ మామూలుగా బిజీగా అయిపోతే పెద్దగా ఏమి అనిపించదు. బట్ యా, చాలా బాగా ఎంజాయ్ చేసాం. అసలు తోసేసారన్నమాట. ఇది కూడా మేము యాడ్ చేసుకున్నాం ఒక స్పోర్ట్ లాగా. జస్ట్ స్లోప్ ఇది, జస్ట్ అబౌట్ టు ఫాల్. ఇంకా చాలా స్లోప్ ఉంది అది. అండ్ ఇంకా స్కైయింగ్ అయితే ఇంకా అడగక్కర్లేదు, చాలా దారుణం. పడిపోయాను నేనైతే. యా, మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆ స్లోప్ రాగానే కొంచెం దూరం ప్లేస్కి వెళ్ళి ఫోటోషూట్ అది చేసుకున్న తర్వాత ఈ స్పోర్ట్స్ అవి తీసుకున్నాం అన్నమాట. సో యా, ఫోటోషూట్ చూస్తే మొత్తం
మనాలి అవుట్ఫిట్, ఆ లేడీ, తర్వాత గైడ్ మాకు హెల్ప్ చేశారు పోజెస్ అన్నిటికీ. ఇది నేనే చేసా హార్ట్, నేను మహేష్. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో స్కైయింగ్ మేము ఎక్కువసేపు చేయలేదు. అండ్ పారాగ్లైడింగ్ వచ్చేసి నెక్స్ట్ డే ప్లాన్ చేసుకున్నాం, బిఫోర్ డే కుదరలేదు అన్నమాట. మహి ఎలా ఎంజాయ్ చేసావు మహి? సూపర్ సూపర్ కదా. టైం ఎంత అయింది ఇప్పుడు? ప్లాన్ చేసుకోండి మనాలి, ఒకవేళ మీరు ఇప్పుడు దాకా వెళ్ళినట్టుంటే. యా అయిపోయింది, ఇంకా త్వరగానే స్టార్ట్ అయిపోయాము. దారిలో ఇంకా డ్రెస్ అంతా చేంజ్ చేసుకుని డిక్కీలో పడేసి ఇంకా రిటర్న్ ఇచ్చేయాలి కదా ఓన్లీ డ్రెస్. అటల్ టనల్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది బిగ్గెస్ట్ లాంగెస్ట్ టనల్ అన్నమాట. అండ్ యా సోలాంగ్ వ్యాలీకి వచ్చేసాం. యాక్ రైడ్ కూడా బుక్ చేసుకున్నాం డ్రెస్ తీసుకున్న దగ్గరే. సో హ్యాడ్ ఏ సూపర్ సూపర్ ఫన్. ఫొటోస్ కూడా యాడ్ చేస్తాం మీకు. అండ్ యా అప్పటికే 3 PM అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు అన్నమాట, ఎవరూ చేయలేదు. సో తెలియలేదు కూడా. అండ్ నెక్స్ట్ జిప్ రోప్ మీరు చూస్తే కనుక మనకి బాగా సపోర్ట్ చేస్తారు ఇక్కడ వీళ్ళు. అండ్ ఇది కప్పుల్ది అనమాట, మేము బుక్ చేసుకుంది. సింగిల్ది అటుపక్కన ఉంది. చాలా త్వరగా వెళ్ళిపోయినట్టయితే అనిపించింది. సో చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. కొంచెం భయం వేసింది కూడా, ఎందుకంటే మేము ఇద్దరే ఉన్నాం కదా. బట్ నైస్. మనాలిలో అడ్వెంచర్స్ అన్నీ కలిపి నేను వాళ్ళు తీసిన వీడియోస్ అవి కంప్లీట్ ఒక వీడియో చేస్తాను తప్పకుండా. అండ్ యా వీఆర్ బ్యాక్. అండ్ గైడ్కి కూడా పిక్చర్స్ అవి సెలెక్ట్ చేసి అమౌంట్ ఇస్తున్నాం. అండ్ మాల్కి వచ్చేసాం లంచ్ చేయడానికి. సో మేమైతే లంచ్ టైం అయిపోయింది ఆల్రెడీ, 5 అయిపోయింది. ఇంకేం తింటామని చెప్పేసి మ్యాగీ అండ్ వేరే వేరే పరాటాస్ ఏవో ఆర్డర్ ఇచ్చాం. బట్ రియలీ సూపర్ సూపర్ నైస్. అండ్ అసలు ఎన్ని ఉన్నాయంటే ఎక్కడికక్కడే మనకి షాల్స్, ఈనో ఈ స్వెటర్స్ ఇవన్నీ ఎక్కువ. అండ్ వశిష్ఠ టెంపుల్కి వచ్చాము. ఎస్, ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి వశిష్ఠ టెంపుల్ అండ్ రామ హాట్ స్ప్రింగ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ హాట్ వాటర్ వస్తుంది అన్నమాట. సో టెంపుల్కి ఇదిగోండి, ఈ కిందని కూడా హాట్ వాటర్ మనకి ఇంకా తెలుస్తుంది. సో ఇక్కడ బొట్ట అతనే పెట్టారు. అండ్ టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది. సో దీనికి అటాచ్డ్ యూనో ఉంటాయన్నమాట హాట్ వాటర్ వచ్చేది. సో చాలా చాలా బాగుంది, మెన్కి విమెన్కి సపరేట్ అనమాట. సో కెమెరాస్ ఆర్ నాట్ అలౌడ్, సో అందుకే తీయడం కుదరలేదు. అండ్ చాలా చాలా హాట్గా ఉన్నాయండి. అక్కడ ఒక్క ప్లేసే న్యాచురల్ హాట్ వాటర్ అనమాట, హాట్ స్ప్రింగ్స్ వస్తుంది. అండ్ యా వచ్చేసాం. టెంపుల్కి వెళ్ళేంత వరకు ఏం తినలేదు. టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత తినేసి వేరే బ్యాక్ టు అవర్ హోటల్ అనమాట. కొంచెం ఎర్లీగా వచ్చేసాం, నెక్స్ట్ డే కొంచెం త్వరగా లెగాలని చెప్పేసి. అండ్ ఇట్స్ ఆర్ స్పెషల్ డే కదా, సో కేక్ హోటల్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తే ఆన్ స్పాట్ ఒక హాఫ్ అన్ అవర్లో మేము తీసుకొచ్చారు. సో చాలా